హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 139 మంది నన్ను రేప్ చేశారంటూ నల్గొండకు చెందిన ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు పోలీసులు. ఎందుకంటే బాధితురాలు చాలామంది రాజకీయ నాయకులు, వారి పిఏలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టుల పేర్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు యువతి వెనుక ఎవరున్నారనే దానిపై కీలక విషయాన్ని రాబట్టినట్లు సమాచారం. కాగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సహకరించింది ది గాడ్ పవర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. యువతిని ప్రేరేపించి ఈ కేసు పెట్టారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దీని వెనుక పెద్ద బ్లాక్ మెయిలింగ్ దందా ఉందని, డాలర్ బాయ్ అనే మారు పేరు గల వ్యక్తిని ఇదంతా చేయించాడని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. యువతి ఫిర్యాదు చేయడానికి ముందు డాలర్ బాయ్ కొంతమందిని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఆడియో టేపులు కూడా లీక్ అయ్యాయి. దీంతో డాలర్ బాయ్ అనే వ్యక్తి కీలకమయ్యాడు. కాగా ఆ డాలర్ బాయ్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతనిపై ఇటీవలే భార్య కూడా కేసు పెట్టిందని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా నగరంలోనే కాదు, ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ ఆరోపణలు, కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన బాధిత యువతిని ట్రాప్ చేసి ఆమె విద్యార్హత పత్రాలను తన వద్ద ఉంచుకుని మానసికంగా, శారీరకంగా వేధిస్తూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు పోలీసుల విచారణ తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం డాలర్ బాయ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో అతడి చెర నుండి బాధిత యువతి బయటపడింది. ఆమెను కులపెద్దలు రక్షించి తన తల్లి వద్దకు చేర్చారు. అయితే డాలర్ బాయ్ సంగతిపై మీడియాలో వస్తున్న కథనాలపై పోలీస్ శాఖ ఇంతవరకు స్పందించలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. Hi, this is Hiba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.